Hi friends, welcome to Buy and Sell with Dudu YouTube channel. Land for mortgage. This is a reverse mortgage land. Today we are giving information of one acre mortgage land. This land near the village of Kokirapalli. Beside of the National Highway, El Mandal Visakhapatnam district, Andhra Pradesh state in India.

ఈ ల్యాండ్ వ్యవసాయ భూమి అయినప్పటికీ నేషనల్ హైవేకు చాలా దగ్గరలో ఉన్నందువలన ఈ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్గా ఉండి ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలం కుక్కిరాపల్లి దగ్గరలో నేషనల్ హైవేకి ఆనుకొని దగ్గరలో ఉండి ఉంది ఫ్రెండ్స్ గమనించండి ఈ ల్యాండ్ సేల్ కాదు మోట్గేజ్ లేదా తనకాకు మాత్రమే ఇక ఈ ల్యాండ్ యొక్క పూర్తి రిములోనికి వెళితే ఈ మోడ్గేజ్కి సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ మీకు చెప్పడం జరుగుతుంది ఈ ల్యాండ్కి వెళ్ళిన రైతు ఈ ల్యాండ్ను ఎట్టిపరచలా అమ్మారు ఇది మోడ్గేజ్కి మాత్రమే మోర్గేజ్ టైంలో ఈ యొక్క పంటను కూడాను తీసుకోవచ్చు వచ్చు ఈ ల్యాండ్ తీసుకున్న తర్వాత మోడ్గేజ్ చేసుకున్న తర్వాత వారికి ఎవరైతే మోటికేజ్ చేస్తున్నారో వాళ్ళకు నచ్చిన విధంగా ఈ ల్యాండ్ను ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క మోట్ కేస్ రిజిస్ట్రేషన్ మరియు అన్ రిజిస్టర్డ్ మోట్ కేస్ కూడా చేసిస్తామని చెప్తున్నారు ఈ ల్యాండ్ కలిగిన రైతులు అంటే రిజిస్టర్డ్ మోట్ కేసు కావాలంటే రిజిస్టర్ మోడేస్ లేదంటే అన్ రిజిస్టర్డ్ కూడాను మోటిగేజ్ చేసిస్తామని చెప్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క ల్యాండ్ను రివర్స్ మోట్ చేసి ఇస్తామని చెప్తున్నారు ఇది గమనించగలరు ఎందుకనంటే ఈ యొక్క రివర్స్ మోట్ చేస్తామని చెప్తున్నారు వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు వీరు విదేశాల్లో సెటిల్ అయ్యి ప్రస్తుతం ఈ ల్యాండ్ కలిగిన వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అమ్మ నాన్న పట్టించుకోకుండా ఉన్న ఉన్నట్టున్నారు అయితే వీరికి ఎలాంటి సంపదలు ప్రస్తుతం ఈ ల్యాండ్ కలిగినటువంటి వాళ్ళకి ఎలాంటి ఆదాయ వనరులు లేవు అందువలన వీరు ఒకవేళ ఏదైనా మోడ్ పెట్టి అమౌంట్ తీసుకున్న తర్వాత ఈ యొక్క వడ్డీని మళ్ళీ లేదా ఇంట్రెస్ట్ని పే చేయాలి అంటే వీళ్ళు చేయలేరు ఎందుకంటే వీళ్ళకి సరైనటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు అందువలన రివర్స్ మోట్ గేజ్ అయితే అనంతరం కూడాను వీళ్ళ తదనంతరం కూడాను అసలు మరియు వడ్డీ కలిపి కట్టుకొని మాత్రమే ఈ మోట్ గేజుని మళ్ళీ రిలీజ్ చేసుకోవడానికి అవుతుంది కాబట్టి ల్యాండ్ కలిగిన వారు ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మోడ్ కేస్ పెట్టిన తర్వాత ఆ వడ్డీని కట్టే సోర్స్ లేదు వీళ్ళకి అందువలన ఈ రివర్స్ మోడ్ కేస్ సిస్టమ్ని వీళ్ళు పెట్టుకున్నారు ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ ప్రకారం మోట్ కేస్కి ఏదైతే లీగల్గా అవసరమైతో అవన్నీ కూడాను వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి అనగా పరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ తర్వాత రిజిస్టర్ పరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ ఈసీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడాను మోటిగేజ్ చేసుకోవడానికి మరియు లీగల్గా లీగల్ ఒపీనియన్ కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేసే విధంగా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయని చెప్తున్నారు ఇక ఈ ల్యాండ్ యొక్క ధర మార్కెట్ అవుట్ రేట్ ఓ లక్ష యాభై వేలుగా ఉంది అయితే కార్డ్ వాల్యూ అనగా గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర మాత్రం ఇరవై లక్షల రూపాయలుగా ఉండి ఉంది అయితే ఇప్పుడు వీరికి అవసరమైన అమౌంట్ ఏంటంటే ఇరవై ఐదు లక్షల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను మోర్ట్గేజ్ చేసుకొని అమౌంట్ ఇవ్వదల్సిన వారు మీరు మాకు మెయిల్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి మా మెయిల్ ఐడి బై అండ్ సెల్ విత్ దుడ్ నైంటీ నైన్ ఎట్ డాట్ కామ్ ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ మోడ్గేస్ లీస్ ఇలాంటి యొక్క పూర్తి సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్